పేమెంట్ అండి. లేదు బాస్ పేమెంట్ పేమెంట్ సార్ అంటున్నాం. పేమెంట్ ప్రెజెంట్ ఏట్ లేదు బాస్, అసలు అమౌంట్ లేదు ఏట్ లేదు. ఇప్పుడు ప్రెజెంట్ అమౌంట్ పాటు లేదు గురు, ప్రస్తుతం బాగాలేదు పరిస్థితి. లాస్ట్ మంత్ చెప్పాను బస్, మా ఇంట్లో అయితే ప్రెజెంట్ సెటిల్మెంట్ చేస్తాను చెప్పిన వాళ్ళు, ఈఎంఐ చేస్తాను మంత్ అండ్ లో చెప్పిన వాళ్ళు. సెటిల్మెంట్ అంటే మందర్ లేదు కదా బస్, ఇంటి దగ్గర ఉండి ఇంటి దగ్గర చెప్పడం. చేస్తున్నారా ఏమన్నా? మీకు తీసుకున్న అమౌంట్ కదండి మీరు చేసేది. ఇంకా తగ్గించి చేస్తుంటే ఇంకా తగ్గించి చేసిన సరే మీరు మళ్ళీ లేదు బాస్ చేస్తాను బాస్ అంటే ఏం చెప్తాను ఇంకా. ఓ భయ్యా, ఒకటి యాక్చువల్ గా మనం తీసుకున్నది అన్నీ చెప్తాను. 1,94,000 వేసారు అమౌంట్, 2,00,000, 1,96,000 వేశారు, 1,70,5 నేను పే చేస్తాను. యాక్చువల్ గా మీ పౌన్ ఛార్జీలు, చెక్ ఛార్జీలు, సర్వీస్ ఛార్జీలు అవన్నీ వేస్తారు. నేను కట్టింది 1,70,000 కట్టాను. నేనేమి 50,000 కట్టలేదు, 50,000 కట్టలేదు, 170,000 కట్టాను. అన్ని కూడా విషయం తెలుసు కదా. లోన్ అమౌంట్ ఎంత మీది? 1,96,000 ఎంతండి? 1,96,000. మరి 1,80,000, 1,74,000 కడితే అయిపోతుంది. ఎంత వస్తాయి బాబా మీకు? 1,96,000కి 1,74,000 పే చేసాం బస్. తీసుకున్న అమౌంట్ కట్టడానికి కాదు సార్, లోన్ ఇచ్చింది వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేస్తారు, అది కూడా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి కదా బాబు. 1,96,000 తర్వాత 2,40,000 వేస్తారు యాక్చువల్ మొత్తం టోటల్. ఓకే, కరోనా వచ్చి మనకు 24 మంత్స్ కి కరోనా వచ్చిన తర్వాత మరి 6 మంత్స్ యాడ్ చేశారు, అది ఒక పక్క. తర్వాత మనం పే చేసిన వెంటనే ఎప్పుడు అప్డేట్ అనేది ఎప్పుడు చేయలే, ఎయిట్ ఈఎంఐస్ వరకు అప్డేట్ చేసి తర్వాత చేయలేదు ఈఎంఐస్. స్టేట్మెంట్ చూసుకోమని చెప్పాను కదా, మీకు స్టేట్మెంట్ లో కనిపించలేదు అండి, అప్డేట్ అయింది కనిపించలేదు మీకు స్టేట్మెంట్. పేమెంట్ అనేది అప్డేట్ అయ్యాయి యాక్చువల్ గా బాస్. స్టేట్మెంట్ లో నాకు క్లారిటీ రాలేదు బాస్ చెప్పాలంటే. మా ఇంట్లో కూడా అదే క్లారిటీ రాలేదు. క్లారిటీగా పంపించాలి, స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఏ నెల కానీ పేమెంట్ అప్డేట్ అయ్యే పేమెంట్ మీకు ఎట్లా ప్రతి పేమెంట్ అప్డేట్ అవుతుందండి? అప్డేట్ అవ్వకుండా ఏం లేదు. లేదు అమ్మా, నేను యాప్ లో చూస్తే అవ్వలేదు కదా అప్డేట్. అప్డేట్ అవ్వకుండా ఏం చేస్తారు సార్? ఇప్పుడు మీ ఇన్స్టాల్ పెట్టడానికి కంపల్సరీగా అప్డేట్ చేస్తారండి, అప్డేట్ చేయకుండా ఉంటారు సార్? అవును, మీ పేమెంట్ కంపెనీ ఫ్రీగా కడతాను అయితే మనం అంతే అంతే కదా. మీరు ఇబ్బంది పడుతూ పెట్టుకున్నప్పుడు పేమెంట్ ఎందుకు అప్డేట్ చేయరు సార్? చేస్తారు కదా. ఇప్పుడు పెడతాను చూడండి, ప్రతి పేమెంట్ అప్డేట్ అవుతుంది. కరెక్ట్, అప్డేట్ అవ్వలేదు నా రిసీట్ ఉన్నాయంటే కనుక రిసీట్ పట్టడండి. మన అప్డేట్ ఉన్న పేమెంట్ అప్డేట్ చేద్దాం. ఒకటి అనుకుంటా, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం. రిసీప్ట్ లో మనం పట్టుకొని ఉంటుంది బస్, ఏ నెల కట్టిన తర్వాత మీకు చెప్పేస్తాం. మీకని కాదు, ఎవరైతే గీకు నాకు చెప్పేస్తాం అది ఓకే అయితే. కట్టిన ప్రతిదీ నగర ఉందండి, నగర ఉంది. మీకు పంపించింది నాకు కట్టింది అయితే నా మూడు నాలుగు కట్టినట్టున్నారు, 3 ఈఎంఐలు కట్టినట్టున్నారు. నా 3 ఈఎంఐలు నగర ఉన్నాయి, అప్డేట్ అయ్యలేదో మీకు చెప్తాను. నగర్ వచ్చిన తర్వాత ముందు అనేది మీరు ఎలా కట్టారు అనేది మీకు తెలియాలి. అది అవును, మనం ఎలా కడతాం? నాకన్నా ముందు మీరు పేమెంట్ ఎలా చేశారో నాకు తెలియదు కదా. కరెక్టే, కానీ అప్డేట్ సరిగ్గా లేదు, అది మెయిన్ ప్రాబ్లం. ఉండదు ఏంటంటే మన దగ్గర ఉండాలండి. ఒకవేళ మీరు అంటే అప్డేట్ అవ్వకపోతే కంపల్సరీగా అప్డేట్ చేస్తాము. ఇదే ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను సార్. నేను అదే ప్రూఫ్స్ ఉండవండి, బిఫోర్ గా నేను గట్టిగా అడుగుతాను. ప్రూఫ్స్ లేకే కదా నమ్మకం వేసేస్తాం. వేసి అంటే అయిపోయింది అంటే అయిపోయింది, అంతవరకు అది ఉండవు కదా. ఇప్పుడు కొన్ని ఎలా అడుగుతున్నారు మరి, అప్డేట్ అవ్వలేదని ఎలా అడుగుతున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. ఏ మంత్ కట్టాను, ఏ మంత్ కట్టలేదు, నాకు ఐడియా ఉంటుంది కదా. అదే మీకు కట్టాలని ఐడియా ఉందంటున్నారు. అలాంటప్పుడు ఐడియా ఉన్నప్పుడు ఇప్పుడు అడగాలన్నా సరే మీరు మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి కదా సార్? అదే కదా నేను అంటే నేను అడుగుతాను. అలాంటి పేమెంట్ అప్డేట్ అవ్వలేదు అంటే రిసీప్ట్ పెట్టండి అంటారు. మీరు రిసీప్ట్ ఏమంటున్నారు ఇప్పుడు ఎలా సార్? ఏం చెప్పాలి నేను వాళ్ళకి? అవును, మీరు అదే మీరు కడుతున్నప్పుడు పెట్టుకోవాలి నాకు అదే తప్పులే బాబు. ఇలాంటి యాప్ తీసుకోకూడదు. అయితే నా దగ్గర 3 కట్టారు 3 నగర ఉన్నాయండి. మీరు ఐఐటి అప్డేట్ అవ్వాలి అంటే మాత్రం మీ అప్డేట్ చేస్తాను. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు మరి ఎలా కట్టారనేది నాకు తెలియదు. ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత కట్టాలంటావు మామూలుగా? అది మీకు ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను, ఎన్ని జీవులు ఉన్నాయో జీవులు మీకు కనిపిస్తుంది. టోటల్ ఫిగర్ కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు 1,20,000 కట్టి ఇంకో 1,20,000 కట్టాలంటే ఎక్కడ చేస్తాం, ఎక్కడి నుంచి చేస్తాం చెప్పండి. ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ కూడా బడ్జెట్ ఇంట్రెస్ట్ కూడా మీరు కాల్క్యులేట్ చేసుకొని తీసుకోండి. ఎంత ఇంట్రెస్ట్ లేదు బాస్, గవర్నమెంట్ మీరు కట్టలేదు, కట్టలేదు కనుక డే ఇంట్రెస్ట్ పడిపోతుంది బస్. దానివల్ల మీకు ఎక్కువ అమౌంట్ కనిపిస్తుంది. ఇప్పుడు కట్టలేదు బాబు అంటే మేము ఏం చేస్తాం చెప్పండి? అంత ఇంట్రెస్ట్ అయితే ఎలా కడతాం బాస్? నేనేది లేదండి కంపెనీ, అది డిఫాల్ట్ గా సిస్టమ్ జనరేట్ అవుతుంది, మనం ఏం చేయలేము. అది ఎక్కువ ఉండేది కాదు.
డిఫాల్ట్ గా సిస్టమ్ ల్యాండెడ్ అది అది మీకు తగ్గించి కూడా మీకు చెప్పాను ఎంత అవుతుంది సార్ అమౌంట్ ఉండాలి కదా అమౌంట్ ఉండాలి కదా అంటే సార్ అలాంటి మరి ఈఎంఐ కట్టుకున్నాను నేను ఈఎంఐ కూడా కట్టట్లేదు మీరు ఏది కట్టినా ఈఎంఐ కడితే ఎక్కువైపోద్ది ఈ అమౌంట్ కడితే అమౌంట్ ఎక్కువ మనకు సెట్ అవుతుంది ఈఎంఐ మీ కట్టిన ఈఎంఐ మీకు అందులో నుంచి మైనస్ అవుతుంది కదా సెటిల్మెంట్ నుంచి సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఈఎంఐ కౌంట్ అవుతుంది కదా అవును మరి ఇంకేం సార్ సెటిల్మెంట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎవరు కట్టద్దు అంటున్నారు ఆర్బీఐ కానీ పోలీసులు కానీ ఎవరు కట్టద్దు అంటున్నారు కట్టకపోతే సార్ కట్టద్దు అనేది అంటే మీకు మాఫీలు అవ్వు కదండి ఇది ఏమండి కట్టద్దు అంటే మాఫీలు అవ్వు ఇది పేషెన్స్ అనేది రిజిస్టర్డ్ యాప్ అనేది మీకు కట్టకపోతే అవ్వదు కట్టాలి కంపల్సరీగా కిస్ట్ యాప్ రిజిస్టర్డ్ యాప్ కిస్ట్ యాప్ చాలా ఉన్నాయి అన్ని రిజిస్టర్ లేదు అంటే మరి కాదు కట్టాలి మరి వాళ్ళ దగ్గర కంపల్సరీ కట్టుకోవాలి మీకు అన్రిజిస్టర్డ్ యాప్ ఏది ఉన్నాయో దాని నుంచి మీరు లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు కట్టకుండా చేస్తారు కానీ దీనికి ఎలా కట్టాలి అవసరం రిజిస్టర్డ్ నాన్ రిజిస్టర్డ్ అన్ని కూడా ఇప్పుడు అవుతున్నాయి కదా ఎంక్వైరీ అవుతుంది కదా మీరు గూగుల్ లో కొట్టండి పేషెంట్స్ దేనికి రిజిస్టర్ చూడండి అవును కరెక్ట్ అన్రిజిస్టర్ కావాలి కదా కాదండి థర్డ్ పార్టీ కూడా అయ్యపోయారు ఐఏఎస్ఎల్ తో అయ్యపోయారు అంతే కదా ఐఏఎఫ్ఎల్ పేషెన్స్ రెండు పార్ట్నర్షిప్ అండి అదే అంటున్నాను టైఅప్ అన్న పార్ట్నర్షిప్ అన్న పార్ట్నర్షిప్ అంటే మీ అండర్ లాగా వస్తుంది దేంట్లో వస్తుంది ఆర్బీ అండర్ లాగా వస్తుంది అప్పుడు పార్ట్నర్షిప్ అంటే రెండు సమానంగా ఉండటం కదా అవును అది లేదు బస్ చెప్పేది వినండి పరిస్థితి ఎలా ఉందంటే క్లారిటీ చెప్తాను ఇప్పుడు పరిస్థితి గందరగోళం ఉంది అర్థమే నీకు చాలా దారుణంగా ఉంది బయట పరిస్థితి నాకు కూడా ప్రజెంట్ ఎనుకం చూడండి డబ్బులు కావాలని కట్టవుతున్నారని కట్టమన్నట్టు అది మీకే ప్రజెంట్ మీకే ఇదవుతుందండి రాను తిరిగిపోతే పర్లేదా అది తీసుకోండి మీరు కట్టవుతున్నారని కట్టమనే తర్వాత వదిలేదు కంపెనీ వదిలేదు కదా నేను కూడా కట్టనట్టు బస్ నాకు అంత అమౌంట్ నేను పే చేసే స్థితిలో లేను నాకు తగ్గిస్తే నేను ఏదో సెట్ చేసి చేస్తాను అందుకే తగ్గించి చెప్పాను కదండి సెటిల్మెంట్ తగ్గించి చెప్పాను ఎంత కడతారు చెప్పండి మీరు ఎంత కట్టగలరు మీరు అమౌంట్ అయితే కట్టడం కష్టం బస్ చెప్పండి మరి నేనైతే కొద్దిగా తక్కువ కట్టగలను అంత అమౌంట్ కట్టలేను మాక్సిమం 30-40 అది నాకు చెప్పండి దగ్గర చెప్పండి దగ్గర చెప్తే నేను అడుగుతాను దానికి ఓకే అంటే వాళ్ళు చేస్తారు లేదు చేయలేమంటే ఒకటి ప్రెజెంట్ అయితే మనం అక్కడ ఇక్కడ సెట్ చేసేసి ఒక 30,000 సెట్ చేసి పెట్టగలం 30,000 క్లోజ్ చేసేగలం అంతకుమించి మాది ఛాన్స్ లేదు చాయిస్ లేదు ప్రెజెంట్ అది 30,000 ఎలా అవుతుంది అనుకున్నారు సార్ మీరు రద్దీ ఉంది బస్ సెట్ సెట్ అయింది మీరు అదే సెట్ అవుతుంది కదా బస్ అంతకుమించి మనం ఏం చేయాలి నేను 30,000 కడతాను 30,000 చేయండి అంటే నేను చేయలేను కదా అంత అమౌంట్ వేరియేషన్ చేయలేను కదా అవుతుంది బస్ ఎందుకు అవుతుంది అందరికి చేస్తాను ఎంప్లాయ్ నేనే కంపెనీ అది కాదు నేనేదో కంపెనీ మీరు కాదు కానీ చాలా మందికి చేస్తున్నారు అందుకే నేను అంటున్నాను నేను కూడా మీకు కూడా లాస్ లేదు అవుతుందండి మీరు ఎలా లేట్ చేసుకుంటే మీకు 80,000 కాస్త లక్ష అవచ్చు అది చాలా పెరిగిపోయి పోతుంది పెరగనియండి పెరిగితే నేను అంటుంది చూసుకోండి ఆ తర్వాత చూసుకోండి మీరు లీగల్ గా అవుతుంది లీగల్ గా చూసుకోండి అది లీగల్ గా చేస్తే తీసుకుంటారు మీరు ఫైట్ చేసుకొని లీగల్ గా మీరు కోర్టులో తెలుసుకోండి అలాగే కోర్టులో తెలుసుకోండి కోర్టులో ఎంతవరకు సెట్ చేయగలరు చెప్పండి ఎంతవరకు సెట్ చేయగలరు సార్ ఎంతవరకు సెట్ చేయగలరు అంటున్నాను చేయడానికి ఏముంది సార్ మీకు చెప్తాను కదా అంత అమౌంట్ అయితే కష్టం పడుతుంది పరిస్థితి బాగాలేదు నాకు కూడా ఇన్కమ్ సోర్స్ లేదు ప్రెసెంట్ ఇన్కమ్ సోర్స్ అలా కాదండి ఇప్పుడు మీరు 30 అంటున్నారు 30,000 ఎక్కడ చేస్తాం సార్ 80,000 ఉండాలని 80,000 లేదు అయ్యా అదే ఒక్క విషయం చెప్తాను బౌన్స్ అని ఆలోచించు ఒక 5 బ్రదర్ ఆలోచించు బౌన్స్ ఛార్జీలు ఇన్సూరెన్స్ ఛార్జీలు చెక్ ఛార్జీలు అన్ని వేస్తారు అది కరెక్ట్ కాదు ఇప్పుడు లేట్ అయిందనుకో 50 కంటే చాలా ఎక్కువ వేస్తారు లేదు నేను అది 1,00,000 పైన కట్టాను నేను ఓకే నేను అంటుంది లేదు ఇప్పుడు నేను ఇచ్చినాను మీది క్లాస్ రాదు కదా మీకు నేను వేసిన అమౌంట్ క్లాస్ రాదు క్లాస్ వస్తుందా ఇంతకు మీరు చెప్పుకొని మీరే కదా చూసారు మొత్తం అంతా అలా అన్ని కాగ్యూడ్ చేస్తున్నా తగ్గించి చెప్తారండి మళ్ళీ మీరు లాస్ వస్తారు లాస్ రాదు మనకు ఎలా తెలుస్తుంది సార్ కంపెనీకి లాస్ ఉంటే మీ సైడ్ నుంచి మీరు ఆలోచిస్తున్నారు కంపెనీ సైడ్ నుంచి చాలా ఆలోచిస్తారండి అవును కరెక్ట్ కంపెనీకి నష్టం ఎప్పుడు ఉండదు ఎవరికైనా కస్టమర్లు పోతారు కానీ కంపెనీకి ఎప్పుడు నష్టం ఉండదు అది మనకి ఏది లేదు బస్ కంపెనీకి ఎందుకు నష్టం ఉంటుంది అండి ఎవరు కాబట్టి వాడు కడతాడు అవునవును కరెక్ట్ కంపెనీ 10 వ్యాపారం చేసినప్పుడు ఎక్కడ కాకపోతే నష్టపోతే నష్టపోతే వ్యాపారం చేస్తాడు చేయరు కదా వాళ్ళు కూడా మనకి ప్రాబ్లం ఉంది కదా ఈ బాధ పడుతున్నాం ఇంకా ఇబ్బంది పడుతున్నాం
అదే మీరు మీరు చెప్పినట్టు 30,000 కేసు అవ్వదండి, అది మీరు మీరు ఆలోచించుకోవాలి. చెప్తారు నా దగ్గర ఉన్నదండి సార్, ఇప్పుడు నేనేం చేయగలను చెప్పండి. నేను మీలాంటి ఉన్నాయి కాబట్టి ఎంప్లాయ్ అంటే కరెక్టే బస్, కరెక్టే. మీరు 30 మీరే ఓకే అని తెలగా అడిగితే వద్దాం కాదు నాకు చెప్తే నాకు తెలుస్తుంది కదా ఏదో ఒకటి. అది మన కొత్త 80,000 మైనస్ అని అడిగా అనుకోండి, అది కూడా మన్ను చూసిన ఇంకోలాగా చూస్తారు. ఇది సెటిల్మెంట్ నాకు తెలుసు కదా, మరి అంత తక్కువ సెటిల్మెంట్ చేయలేము. అంటే అవసరం తక్కువ ఉంది అనుకోండి, మీరు 30,000 అన్నట్టు మీరు చేయొచ్చు. అవసరం మీరు వేస్తారు బస్, నేను తక్కువ తక్కువ ఉంది ఎంత ఉంది అనుకో. అవసరం ఎంత అనుకుంటున్నాను పంపిస్తాను, ఎన్ని ఈఎంఐలు కట్టారు, ఎన్ని ఈఎంఐలు పెండింగ్ అని మీరు చార్జెడ్ చేసుకుంటే ఈఎంఐలు కూడా చార్జీలు కానీ కన్వర్ట్ చేసినట్టు ఉన్నారు ఈఎంఐ కూడా అంతేనా? అవునండి, అది మాట్లాడేమో 5 నెలలు ఉంటదండి, 5 నెలలు మీరు క్యాల్కులేట్ చేయక్కర్లేదు. అది ఎందుకంటే అది మైనస్ చేసుకుని మిగతా మంత్స్ మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. అంత దారుణం 1,25,000 బస్, నేను 1,25,000 కడితే నాకు సమాయం ఇంక ఎంత ఉంటుంది? 60,000 - 70,000 అందులో ఉంటుంది. అదే ఎంత మరి 50 పెరిగింది అదే కదా అంటుంది. అవును, మీరు అసలు 70,000 ఉందనుకున్నప్పుడు మీరు 30,000 వెళ్ళగలుగుతున్నారు సార్. నేను అంటుంది అది కాదు, 70,000 ఉన్నప్పుడు ఇంకా తగ్గాలి కదా. నేను అందుకే ఆ సెక్రెషన్ చెప్పాను నా 30,000 అనేది. 70,000 ఉండాలి, 70,000 సెటిల్మెంట్ అనేది, సెటిల్మెంట్ అనేది తగ్గదు కదండి. సెటిల్మెంట్ తగ్గించే కదా మీకు మొత్తం తగ్గించే 40,000 - 50,000 తగ్గించే కదా మీకు చెప్పారు. యాక్చువల్ గా మా పేషెంట్స్ ఇంకో ఫ్రెండ్ తీసుకున్నారు, చెప్పాను ఆల్రెడీ మీకు 65,000 ఉంటారు, 25,000 ఇచ్చారు మీరు సెటిల్మెంట్ అమౌంట్. 4 లక్షలు నేను వేరే స్నేహ చెప్పాను నేను అది 65,000 పోసేస్తుంది. యాక్చువల్ గా 60 అంటే ఆయన ఎక్కువ పెట్టినట్టున్నారు కదా, మరి ఎక్కువ 65,000 - 25,000 కట్టాడు. మరి లెక్క ఏంటి? 50,000 వేరేస్తుంది, 50,000 నేను చెప్తాను, ఇంకేం చెప్తాను అది. సరే నేను మాట్లాడుతున్నాను, 30,000 కదా అవుతుంది అది నేను చెప్తాను. 30,000 చేయవాలి బాగా అడిగి చూడండి. కస్టమర్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాడండి ప్రజెంట్, ఇది చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇలాగ అంటున్నారండి ఇంతవరకు ఇచ్చే పొజిషన్ లేరు, 30,000 క్లోజ్ చేస్తాం అంటున్నారు చెప్పండి. అయితే అవుతుంది నాకు చెప్పండి, దాన్ని బట్టి మనం డిసైడ్. నేను చెప్తాను, మీకు ఫోన్ చేస్తాను ఎవరైనా. అలాగే నేను మాట్లాడలేం చేస్తాను. అలాగే ఓకే ఓకే.